ప్రజా సంకల్ప యాత్ర ఆధారంగా తెరకెక్కించిన యాత్ర 2 చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొందింది. రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర 2 చిత్రాన్ని గురువారం విడుదల చేశారు. వైఎస్ఆర్సీపీ ఉభయ గోదావరి జిల్లాల బూత్ కన్వీనర్ల కోఆర్డినేటర్లు బీవీఆర్ చౌదరి ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం పట్టణంలోని పద్మ థియేటర్ లో వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ప్రత్యేక షోను ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఉత్సాహభరితంగా తిలకించారు. సినిమా చూసిన అనంతరం సంతృప్తిని వ్యక్తం చేయడంతో పాటుగా సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యకర్తలు తీర్మాన్ కొడుతూ సందడి చేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ పొల్లాటి బాగ్జీ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వందనమ్మ వెంకటేశ్వరరావుతో కలిసి బీవీఆర్ చౌదరి మాట్లాడుతూ వైఎస్ఆర్ కుటుంబ ఇతివృత్తాన్ని యాత్రా చిత్రం ద్వారా కళ్లకు కట్టినట్లుగా చూపించారని అన్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు కాకుండా ప్రతి ఒక్కరూ యాత్ర 2 చిత్రాన్ని వీక్షించాలని కోరారు. 80 మందితో రాజీనామా చేసి తన పార్టీని జనాలు ఇన్ని రోజులు ప్రోగ్రెస్ పార్టీ మాత్రమే మన వాళ్ళు నాయం చేసిన మంచి పనులు కావచ్చు. ఈరోజు యాత్ర 2 అనే సినిమా ద్వారా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే ఆయన ఆదర్శంగా నేర్పారో వాటినన్నీ గుణిగుపుచ్చుకొని ఆయన మరణాంతరం దాదాపు 9 సంవత్సరాలు కష్టపడి ఆయన చెప్పిన ప్రతి మాటని తోచే తప్పకుండా పాటిస్తూ దానితోనే ఆయన కష్టాలన్నీ కూడా ఆయన ఏ విధంగా కష్టాలు పడ్డాడు, ఆ ముఖ్యమంత్రి అవడానికి ఎన్ని రకాలుగా ఆయన ఇబ్బందులు పెట్టారు, అవన్నీ లొంగకుండా ఆయన ముఖ్యమంత్రి అయి పేదల పక్షాన నిలబడి ఏ విధంగా చేయాలనుకున్నాడో అవన్నీ చేసిన దాన్ని ఈరోజు చాలా విజయవంతంగా మా సినిమా తీయడం జరిగింది. సినిమా చాలా బాగుంది. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన మమ్ముట్టి గారు అయితేనేమి, అలాగే జీవా గారు అయితేనేమి, మేము రాజశేఖర రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని చూసినట్టు అనిపించింది. అంత చక్కగా యాక్ట్ చేసినటువంటి నటులు ఇద్దరు కూడా, అలాగే ఈ సినిమా తీసిన దర్శకులు కానీ నిర్మాతలు కానీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ యాత్ర 2 వాస్తవాన్ని అంటే సాధారణంగా ఒక సినిమాకు రచయిత ఉంటాడు, కానీ మన యాత్ర 2 కి రచయిత లేడు. జగన్మోహన్ రెడ్డి గారి జీవిత చరిత్ర, అదే విధంగా రాజశేఖర రెడ్డి గారి జీవిత చరిత్ర, ప్రజలతో ఏ విధంగా మమేకమయ్యారు, ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డారు, ఏ విధంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని పాలిస్తున్నారు అనేది కళ్ళ కట్టినట్టుగా చూపించిన సినిమా యాత్ర 2. ఈ సినిమాని ఈ రోజు ఈ ప్రాంతంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చాలా ఆనందోత్సాహాలతో చూడడం జరిగింది. మన బీవీఆర్ గారు కార్యకర్తలు అందరూ కూడా సినిమా చూడడానికి మంచి స్ఫూర్తినిచ్చి ఆయన చక్కగా అందరికీ కూడా టికెట్లు కూడా ఇవ్వడం జరిగింది. దానికి ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అటు మూవీ చూసినంతసేపు చాలా చాలా ఆనందంగా, అంటే అసలు జగన్ గారు ఇన్ని కష్టాలు పడ్డారా, పడిన దాంట్లో 10% ఇందులో మంచి మంచి సీన్స్ వరకు చూపించారు. ఇటువంటిది ఇంకా 4 పార్ట్లు తీసినా సరే ఆయన కష్టానికి ఫలితం ఉండదు. ఈ సినిమా చూశాక అసలు ఎంత కష్టపడ్డారు, ఎంత కష్టపెట్టారు ఆయన్ని అన్నది మనకి ఆయన మధ్యలో కూర్చుని మనం చూసినట్టుగా చూపించారు. జీవా చాలా చాలా బాగుంది. భారతి గారు అయితే, జీవా అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. 2024 భారీ మెజార్టీతో సీఎం జగన్ గారికి